రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలోని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ముంచేస్తుందని, సర్కారు చర్యలు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయబోతున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించి ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఇప్పుడు సన్న రకాల ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచరమేనంటూ ధ్వజమెత్తారు కేసీఆర్. ఇక రాష్ట్రంలో సన్నరకం ధాన్యాన్ని 10% మాత్రమే పండిస్తారని, 90% ఇతర రకాల ధాన్యం వస్తుందని పేర్కొన్నారు. ఓట్లు వేసుడు అయిపోగానే కాంగ్రెస్ వాళ్లకు రైతులు అవసరం తీరిందని మాట మార్చేస్తారంటూ కూడా మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని కూడా నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు కేసీఆర్. సో నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్నారు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలోని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ముంచేస్తుందని, సర్కారు చర్యలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ధాన్యానికి 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఇప్పుడు సన్నరకాల ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచరమేనంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సన్నరకం ధాన్యాన్ని 10% మాత్రమే పండిస్తారని, 90% ఇతర రకాల ధాన్యం పండిస్తుందని చెప్తారు. ఇక ఓట్లు వేయడం అయిపోగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లను రైతులు అవసరం లేదని తీరిపోయిందని మాట మార్చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు కేసీఆర్. దానికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.